అయితే కాదు ఇది. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా ఎన్నో ఓట్లు కూడా తొలగించారు. అదే కాకుండా ఒక విషయం ఏంటంటే, ఊహించని విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఫీల్డ్లో వేరే ఉంది, ఇక్కడ ఈవీఎంస్లో వేరే ఉంది. ఇట్ నీడ్స్ కొద్దిగా దీన్ని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నాగర్కర్ణంలో ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఓట్లు టీఆర్ఎస్ పడే అవకాశం లేదు. అయినా ఇది పరిశీలించాల్సిందైతే ఖచ్చితంగా ఉంది. ఏమన్నా ఈవీఎంస్ ఏమైనా చేసిండ్రా లేక డబ్బులు ప్రభావం ఏమైనా ఉందా? ఎందుకంటే పూర్తిగా పోలీసు యంత్రాంగాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు. సరే, ఇది ఏదేమైనా ప్రజాస్వామ్యంలో గెలుపోవడంలో సహజం. దానికి నేను ప్రజల తీర్పుకు, సరే ఇది ప్రజల తీర్పా ఏ తీర్పు అయినా ఓ తీర్పును ఆమోదం తెలిపాల్సింది. రైట్.